ఇస్తున్నారు వాళ్ళని ఏదో విధంగా ప్రియపరచడానికే ఇష్టపడతా ఉంటారు హల్లెలూయా వారికి ఇష్టమైన కార్యాలు చేయాలనుకుంటారు వారికి ఇష్టమైనది పెట్టాలనుకుంటున్నారు వారు అనుకుంటారు వారికి ఇష్టకరముగా జీవించాలనుకుంటారు హల్లెలూయా హల్లెలూయా ఎంత మరి మనము వారికి ఇష్టకరముగా జీవించిన ఏదో ఒక సమయాన ఏదో ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే చిన్న గొడవ ఏదైనా వస్తే మొత్తం ఈ ప్రేమించిన ప్రేమ ఇచ్చినది అంతా కూడా ఏం చేస్తారండి ఏం చేస్తారు మర్చిపోతారు హల్లెలూయా ఏ నోటితో అయితే మనల్ని పొగుడతారో ఏ చేతులతో అయితే మనల్ని కౌగిలించుకుంటారో ఏ నోటితో అయితే మనకు ముద్దులు పెడతారో ఆ నోటితోటే దూషిస్తా ఉంటారు హల్లెలూయా ఆ చేతులతోనే కొడతా ఉంటారు హల్లెలూయా కానీ మన యేసయ్య అయితే ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన మనము ఆయనను ప్రేమించకపోయినా కూడా మనం ఆయనకి అయిష్టకరమైన కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన ద్వేషించట్లేదు కానీ నిత్యము విడవకుండా ఎడబాయకుండా మనతోనే ఉంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా అంత మంచి దేవుని మనము కలిగి ఉన్నాం నిజముగా మరి ఈ లోక సంబంధమైన మరి ప్రేమ మనకి లేకపోయినా ఆదరణ లేకపోయినా తోడు లేకపోయినా ఈ విధంగా బ్రతికి ఉన్నాము అంటే ఏంటండి యేసయ్య మనతో ఉన్నాడు హల్లెలూయా ఇక్కడ చాలా మంది భర్తలను పోగొట్టుకున్న వారు ఉన్నారు బిడ్డలు పోగొట్టుకున్న వారు ఉన్నారు తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు హల్లెలూయా ఆ లోటును భర్తీ చేసేది ఎవరంటే యేసయ్య ఒక్కడే అంత మంచి యేసయ్యని కలిగి ఉన్నాము కనుక ప్రతి క్షణము ప్రతి నిమిషం ఆయన ధ్యాస ఆయన ఆలోచన ఆయన తపనతో ఉండి ఆయనకి ఇష్టకరమైన మనము జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా 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 ఈ వారు చెప్పబోయే అంశం ఏది అంటే యేసుప్రభు అసలు ఎందుకు చనిపోయాడు హల్లెలూయా ఏంటనే అంశం ఎందుకు యేసయ్య చనిపోవలసి వచ్చింది ఎందుకు చనిపోయాడు మరి దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఏదేను వనములో వారిద్దరిని పెట్టాడు ఏదేను వనములో పెట్టిన తర్వాత ఈ ఏదేను తోటలో ఉన్న సకల ఫలవృక్షాలు మీరు తినండి కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినవద్దు ఒకవేళ తింటే గనుక మీరు ఏమైపోతారు మరణిస్తారు హల్లెలూయా అని యేసయ్య చెప్పాడు చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఏం చేశారండి బొర్రా ఊపారు తినవద్దన్న పండుని వాళ్ళు ఏం చేస్తారు తిన్నారు తినడం ద్వారా ఏమొచ్చింది పాపం అనేది వారిలో ప్రవేశించింది హల్లెలూయా ఆ పాపం అనేది ప్రవేశించడం ద్వారా దేవుడు చెప్పాడు మీరు మరణిస్తారు అని కానీ మరణించారా అంటే ఏంటి అర్థం వాళ్ళ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు శారీరకంగా బ్రతికారు హల్లెలూయా ఎప్పుడైతే తినవద్దు అని చెప్పిన పండు తిన్నారో అప్పుడు పాపం అనేది ప్రవేశించినది ఆ పాపముతో పాటు వాళ్ళకి ఏం ప్రవేశించిందండి మరణం అనేది ప్రవేశించింది హల్లెలూయా హల్లెలూయా అందుకే ఆదికాండము 3:19 ఒకసారి చూద్దాం ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను తిరిగి మన్నైపోదు అని చెప్పాను హల్లెలూయా అందుకే చనిపోయిన తర్వాత శవాన్ని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారండి ఏం చేస్తారు మట్టికి మళ్ళీ అయిపోతారని లోపల పెట్టిన తర్వాత ఆ అక్కడ ఉన్న మట్టిని ఆ గోతిలో వేస్తారు హల్లెలూయా హల్లెలూయా ఈ విధంగా
మరి యేసయ్య తనతో పాటు మానవుడు ఉండాలని నిచ్చినిచ్చు ఆయన మానవుడితో ఉండాలని చేసుకున్న ఈ మానవులు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం అనేది ప్రవేశించి ఆ పాపము ద్వారా మరణం అనేది సంభవించినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రోమపత్రిక 5:12 ఒకసారి చూద్దాం. రోమపత్రిక 5:12 మరి ఈ మానవుడు పాపము చేసిన తరువాత ఆ ఆదాము అవల నుంచి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది సంభవించింది. హల్లెలూయా. తప్పు చేసింది ఎవరు చెప్పండి? తప్పు చేసింది ఎవరు? ఫస్ట్ మన అవ్వమ్మ గారు చేశారు. అవ్వమ్మ గారి ద్వారా ఆదాము గారు చేశారు. హల్లెలూయా. అయితే అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి వారికి మరణము సంభవి పాపం అనేది ప్రవేశించి మరణం అనేది వారిలోనికి వారికి సంభవించింది. అయితే అవ్వ ఆదాములో నుంచి పుట్టిన వారి పాపము చేశారా? చేశారండి? చేయలేదు. కానీ వారి ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరిలోనికి కూడా ఆ పాప బీజము పాప నైజం అనేది ప్రవేశించి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి కూడా మరణము సంభవిస్తా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ధనికుడైనా ఎంత బీదవాడైనా ఎంత గొప్పవాడైనా ఎంత సైంటిస్ట్ అయినా హల్లెలూయా ప్రయోగాలు చేసి 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 అనేకమైన వాటిని కొత్త వాటిని కనుక్కుంటున్నారు కానీ మరణించకుండా ఏ మానవుని కూడా ఏ సైంటిస్ట్ కూడా ఆపలేకపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో ప్రయోగాలు చేసి ఎంత కొత్త కొత్త వస్తువులు కనుక్కున్నా కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఏమేమో చేసినా కూడా ఆ సైంటిస్టులు కూడా మరణం అనేది సంభవిస్తా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే రెండు మరణాలు ఉన్నాయి. ఏంటండి? రెండు మరణాలు ఉన్నాయి. మొదటి మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. రెండో మరణం మాత్రం ఎవరైతే క్రీస్తును అంగీకరించారో ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో ఎవరైతే మందిరానికి వస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళు రెండో మరణం నుంచి తప్పించబడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి మరణం నుంచి తప్పించబడడానికి కాదు, మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది. రెండో మరణం నుంచి తప్పించడానికి యేసయ్య మన కొరకు మరణించున్నాడు. మొదటి మరణం నుండి కాదు, రెండో మరణముల పాలు పప్పులు పొందకుండా ఉండడానికి యేసయ్య పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించాడు. అయితే పాపము చేయకుండానే ఆదాము అవ్వకు పుట్టిన మరి బిడ్డలకు మరణం అనేది సంభవించింది. ఏ విధంగా సంభవించింది అనేసి అంటే తల్లిదండ్రుల చేసిన పాపము ద్వారా బిడ్డలకు మరణం అనేది ప్రవేశించింది. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులు ఎప్పుడైతే పాపము చేశారో ఆజ్ఞను అతిక్రమించారో వారిలోనికి పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపము ద్వారా ఆ కక్ష ఏంటండి? కక్ష క్రోధం కోపం. హల్లెలూయా. కయ్యేను హేబెల్ విషయంలో మనము చూస్తా ఉన్నాం. అక్కడ పాపము ద్వారా కక్ష క్రోధం అనేది ప్రవేశించి మరణము సంభవించింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ పాపము ద్వారా వచ్చే మరణం నుంచి విడిపించడానికి ఆ పాపము నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన యేసయ్య పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మానవుడు పాప
పాపనుంచి విడిపింపబడాలని మరలా మానవుడు దేవుని సమీపించాలని ఒక ధర్మ శాస్త్రము ఏర్పాటు చేసి ఎవరైతే ఆ ధర్మ శాస్త్ర ప్రకారము నడుస్తారో వాళ్ళకి ఆ శిక్ష నుంచి తప్పించి ఆ ధర్మ శాస్త్ర ప్రకారం నడవకుండా ఉంటారో వాళ్ళకి కొంత శిక్షను వేస్తూ ఆ విధంగా పాప పరిహారం అనేది జరిగేది పాత నిబంధన గ్రంథంలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే మరి పది ఆజ్ఞల గురించి మనకు తెలుసు మానవుడు పాపము చేసిన తర్వాత పది ఆజ్ఞలు అనేది ధర్మ శాస్త్రం అనేది ప్రజలకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మోషే ద్వారా ప్రజలకు ఇచ్చాడు. అయితే ఆ ధర్మ శాస్త్రం అనేది ఏం చేసేదంటే ఎవరైతే తప్పు చేయకుండా ఉంటారో వాళ్ళకి శిక్ష ఉండేది కాదు, ధర్మ శాస్త్రము ప్రకారము నడవకుండా తప్పు చేసిన వారికి ఏదో ఒక వెల చెల్లించాలి. ఒకవేళ వెల చెల్లించకపోతే దానికి శిక్షను అనుభవించాలని ధర్మ శాస్త్రంలో అనేకమైన మరి పాపాలకి శిక్షలు రాయబడి అనేది. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాపము చేస్తే నువ్వు కోడిని అర్పించాలి, ఈ పాపము చేస్తే మేకను అర్పించాలి, ఈ పాపము చేస్తే అది అర్పించాలి ఇది అర్పించాలని పాత నిబంధన గ్రంథములో ఉండేది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ వెల చెల్లించినప్పటికీ ధర్మ శాస్త్ర ప్రకారము వాళ్ళ వెల చెల్లించినప్పటికీ దేవునికి మాత్రము ప్రజలు సమీపమయ్యేవారు కాదు. యాజకుడు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రజల యొక్క పాప పరిహారార్థమే బలి అర్పించి మరి దాని నుంచి ప్రజలు విడిపించబడడానికి యాజకుడు మాత్రమే ప్రతినిధిగా ఉండేవాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదంతా చూసిన యేసయ్యకు అయ్యో నేను చేసిన నా కొరకు చేసిన మానవుడు దూరం అయిపోయాడు, ఏ విధముగానైనా కూడా వాళ్ళు సమీపస్తులుగా చేసుకున్న వాళ్ళు నేను నివసించాలని యేసయ్య ఏం చేశాడంటే ఆయన కల్వారి శిలువలో బలియాగమే ఆయనకి మనకి మధ్యన అడ్డుగోడగా ఉన్న పాపం అనే అడ్డుగోడని తొలగించి ధైర్యముగా ఆయన సన్నిధిలో ప్రవేశించి ధైర్యాన్ని మనకి ఇచ్చినాడు. చెప్పండి కూడా దేవునామని మనకు పలికాము. హల్లెలూయా హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 15:56 చూసినట్లయితే పాపము ద్వారా ధర్మ శాస్త్రానికి ఏమైందంటే బలము కలిగినదంట. హల్లెలూయా. ఎప్పుడైతే ధర్మ శాస్త్రము వచ్చినదో పాపానికి ఇంకా ఏమైపోయిందండి, బలము బలము వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఏంటి అనేసి అంటే ఇప్పుడు చూడండి మరి దేవుని మందిరానికి మీరు వస్తా ఉన్నారు, ఎంత చెప్పినా కూడా మామూలుగా చెప్తుంటే వినట్లేదు. ఏంటండి మామూలుగా చెప్తుంటే వినట్లేదు. 9 గంటలకు రమ్మంటే 9:30, 10, 11, 11:30 ఆ టైం వరకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారని ఏదో ఒక చట్టం పెట్టాం అనుకోండి, ఏంటి మీరు ఎలా లేట్గా వస్తే మీకు ఒక 10 రూపాయల 20 రూపాయల ఫైన్ వేస్తామని ధర్మశాస్త్ర ప్రకారం ఒక చట్టం పెట్టాం అనుకోండి, ఆ తప్పుకి ఆ శిక్షకు బలము అనేది వచ్చేస్తుంది. హల్లెలూయా. మామూలుగా చెప్తే బలం లేదు దానికి, కానీ ఒక చట్ట ప్రకారం అది చేస్తే దానికి ఏమొస్తుంది, బలం వస్తుంది. హల్లెలూయా. అలాగే మానవుడు పాపము చేసిన తర్వాత ఎప్పుడైతే ధర్మ దేవుడు చెప్పాడు అమ్మ తినొద్దు చేయొద్దు వెళ్ళొద్దు చూడొద్దు అంటే వింటారా, వినట్లేదు. కానీ నువ్వు ఇది చేస్తే ఇది ఫైన్, ఈ శిక్షను అనుభవించాలి అని చెప్పినప్పుడు ఆ ధర్మ శాస్త్రానికి ఏమొచ్చేసిందండి, ఫలము వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఫలాన్ని విరగొట్టి ఆ ధర్మ శాస్త్రము ద్వారా పడే శిక్షను యేసయ్య భరించి ధర్మ శాస్త్రం నుంచి మనల్ని యేసయ్య విడిపించాడు. చెప్పండి కూడా దేవునామని మహిమపరుస్తాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గలతీ పత్రిక 3:13-14 చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మాను మీద వ్రేలాడినా ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా
యేసయ్య కల్వారి సిలువలో మన కొరకు ఎందుకు మరి ఆయన బలియవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే పాపము ద్వారా వచ్చే శిక్షను మనము అనుభవించకుండా ధర్మశాస్త్రము ద్వారా మన మీద పడే శిక్షను మనము అనుభవించకుండా ఆ శిక్ష నుంచి విడిపించడానికి ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శిక్ష నుంచి విడిపించడానికి మనము చేసిన అతిక్రమాలకు మనము చేసిన పాపాలకు మనము చేసిన దోషాలకు ఆయనే బలియాగమై ఆ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి కాడి నుంచి యేసయ్య మనల్ని విడిపించాడు మొట్టమొదటిగా యేసయ్య ఎందుకు కల్వారి శిలువలో బలియాగమయ్యాడు అంటే దేవుని యొక్క శిక్షను పాపమ ద్వారా వచ్చే శిక్షను మనము అనుభవించకుండా ధర్మ శాస్త్రము ద్వారా అనుభవించే శిక్షను మనము అనుభవించకుండా యేసయ్య ఆ శిక్షను అనుభవించి మనకు విడుదలను అనుగ్రహించడానికి ఆయన కల్వారి శిలువలో బలియాగమయ్యాడు హల్లెలూయా 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 ద్వితీయ ఉపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనం ఏం చేయాలండి ప్రభుని ప్రేమించాలి ఒకవేళ అలా ప్రేమించకపోతే అది ఏమైపోతుంది అంటే పాపం అయిపోతుంది హల్లెలూయా హల్లెలూయా రోమ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు హల్లెలూయా హల్లెలూయా యెహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం యెహెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే పాపము చేయు వాడే మరణము పొందును హల్లెలూయా హల్లెలూయా తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం తర్వాత ద్వితీయ ఉపదేశకాండము 27వ అధ్యాయం అంతా 27వ అధ్యాయము 11 నుంచి 26 ద్వితీయ ఉపదేశకాండము 27వ అధ్యాయము 11 నుంచి 26 హల్లెలూయా రెండు చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం నిద్రపోతున్నారు హల్లెలూయా స్తోత్రం అండి గోడకు జారబడి పిల్లలేదు అనుకుంటున్నారు గోడ జారబడిన ఇటు సైడ్ హల్లెలూయా తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అయితే అక్కడ ధర్మశాస్త్రం యొక్క శాప నుంచి విడిపించినట్టు రాయబడినది హల్లెలూయా హల్లెలూయా ఈ వచనాలన్నీ చూసినట్లయితే పాపము ద్వారా మరణము వచ్చినది ఆ మరణం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించినట్టు ఈ వచనాల్లో రాయబడినది హల్లెలూయా హల్లెలూయా ఇంకొక అంశం చెప్పి నేను ముగించేస్తాను మిగతా అంశాలు వచ్చి వాళ్ళని చెప్తాను చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం అతడు నలుగుగొట్టుటకు అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్పండి యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును హల్లెలూయా యెహోవా ఉద్దేశము అతని అంటే ఎవరి ద్వారా అంటే యేసు ద్వారా సఫలమగును హల్లెలూయా హల్లెలూయా యేసయ్య ఎందుకు మరణించారు అనేసి అంటే రెండోదిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో మరణించవలసి వచ్చినది హల్లెలూయా మొట్టమొదటిగా ధర్మ శాస్త్రము ద్వారా వచ్చే శిక్ష నుంచి విడిపించడానికి ఆయన మన కొరకు మరణించాడు రెండోదిగా తండ్రి యొక్క చిత్తాన్ని
నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో మన కొరకు మరణించి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తము అనే దేవుని చిత్తము చేయడం అనేది ఒక్క యేసు ప్రభుకే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాలి ప్రతి మానవుడు కూడా ఎవరి చిత్తము చేయాలంటే దేవుడి చిత్తము చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య మనకి ఏదైతే చెప్పినాడో అది తూచా తప్పకుండా ఆయన నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ సృష్టిని అంతటిని కూడా యేసయ్య చేసినాడు. ఈ సృష్టిలో ప్రకృతి గాని జంతువులు గాని సృష్టిలో ఏదైనా కూడా సమస్తము కూడా యేసయ్య ఏమి చెప్పాడో ఆ విధంగా ఆ సృష్టి చేస్తా ఉంది. సృష్టి దేవుని మాటకు లోబడింది, సృష్టి దేవుని యొక్క చిత్తము చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు ఉదయిస్తున్న సూర్యుడు రోజే ఉదయిస్తానులే. ఈ రోజుకి రెస్ట్ తీసుకున్న వారు కూర్చున్నాడు అనుకోండి, ఏమేమి పోతాయి? సార్మార్ తక్కిర్వార్. హల్లెలూయా. చంద్రుడు చేయవలసింది చేయిపోయి, సూర్యుడు చేయవలసింది చేయిపోయి, ఈ ప్రకృతి చేయవలసింది చేయిపోయి, సముద్రము కూడా దేవుని మాటకు లోబడకుండా పొంగిపోవలసినప్పుడు పొంగిపోయి అడిగిపోవలసినప్పుడు అడిగిపోయింది అనుకోండి, రోజు మనకి సునామీలే. హల్లెలూయా. ఈ భూమి అంతా ఏమవుతుందో వీళ్ళందరినీ అని చెప్పేసి నాకు చిరాకు వచ్చేస్తాను, ఈ భూమి ఎలాగ నలబిడి చేస్తుంది అనుకోండి, అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? వెళ్ళిపోతాం. మన సంపాదించిన ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు టీవీలు ఫ్రిడ్జ్లు కార్లు బూర్లు అన్ని. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, సృష్టించిన సృష్టికర్త ఏం చెప్పాడో చేస్తున్నాడు. ఆయన ద్వారా సృష్టించబడిన సృష్టి అంతా కూడా ఆయన ఏం చెప్తున్నాడు అది చేస్తున్నాడు. కానీ ఆయన కొరకు చేసిన మానవుడు, హల్లెలూయా, ఆయనతో ఉండాలని చేసిన ఈ మానవులు మాత్రం ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు అది మీరే చెప్పండి. ఏం చేస్తున్నారు చెప్పండి? మానవుడు మాత్రం ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ప్రభువా ప్రభువా, యేసయ్యా 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 అని ప్రార్థించడం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ప్రభు యొక్క చిత్తం ఏది అంటే పరిశుద్ధముగా ఉండడమే ఆయన చిత్తము. హల్లెలూయా. పరిశుద్ధముగా ఉండాలి, చిత్తాన్ని నెరవేర్చువారే యేసయ్యను చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తాన్ని గురించి అనేకమైన కార్యాలు వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 26:46-42 చూసినట్లయితే యేసయ్య గెత్సెమనే తోటకు వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ యేసయ్య ఏం ప్రార్థన చేశాడండి? మరలా రెండో మారి వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాక్ష్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. హల్లెలూయా హల్లెలూయా. గెత్సెమనే తోటకి వెళ్ళిన తర్వాత ఆయన సిలువ మరణాన్ని గురించి, మరి సిలువ మరణం పొందడానికి ముందు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. తెలుసు, పరిశుద్ధులైన యేసయ్య సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద మోసుకుని ఇప్పుడు భరించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత దేవుడు అయినప్పటికీ కూడా ఆయన శరీరానుసారంగా శరీరముతో ఉన్నాడు కనుక ఆ వ్యాధులను భరించలేక ఒకవేళ తండ్రి ఏదైనా ఇంకొక ఉపాయం ఏమన్నా పని ఏ విధంగా చేతనైనా ఇది తాగకుండా ఆయన ఏమన్నా సహాయము చేస్తాడేమో అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమైతే దీనిని నీకు సాధ్యమైతే దీనిని తొలగించు, కాదు నీ చిత్తము నేను త్రాగను, నీ చిత్తం అయితే నేను ఏం చేస్తాను దానికి నేను సిద్ధము. హల్లెలూయా హల్లెలూయా. నిజముగా యేసయ్య తండ్రి చిత్తాన్ని చేయకుండా, చూడండి తండ్రి నలుగొట్టుటకు ఆయన ఆయనకి ఇష్టమైనదట. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మీ బిడ్డలు ఎవరన్నా ఉన్నారనుకోండి, మీ బిడ్డలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏం చేస్తారు? కొడతారు. హల్లెలూయా. చూడండి, ఏదైనా గొడవ జరిగినప్పుడు బిడ్డలు తప్పు చేసినా కూడా ఏం చేస్తారంటే, కొంతమంది తల్లిదండ్రులు అడ్డం తిరిగి ఆ అబ్బాయిలో తప్పు ఉంటుంది, చేసింది ఎవరు, కానీ పైగా ఏం చేస్తారు, నా కొడుకు చేశాడా,
నా కూతురు చేసిందా అని చెప్పి అట్టగోళ్ళు కొంతమంది దెబ్బలాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత త్రాగుబోతు భక్తులైనా ఎంత బిడలు సరిగా చూడకపోయిన వారైనా లేకపోతే ఎంత వీధులు అడుక్కునే మరి అడుక్కునే వారైనా కూడా బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళకి ఏదైనా సంభవిస్తుందంటే మరి వాళ్ళు ఏం చేసిన ప్రాణం పెట్టడానికైనా సిద్ధముగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఒక మంచి కార్యక్రమానికి తమ బిడ్డ యొక్క ప్రాణాన్ని వాళ్ళు అర్పించాలి అనేసి అంటే ఎవరైనా ఇస్తారండి? ఎవరు? హల్లెలూయా హల్లెలూయా. కానీ తండ్రి అయిన యెహోవాకున్న ఏకైక కుమారుని మనము చేసిన పాపానికి బదులుగా మనము చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిన మనకి బదులుగా ఆయనను నలుగుగొట్టడానికి ఆయనకి ఇష్టమైనదట. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి ఇష్టమై పంపించాడు. ఆయనకి ఇష్టమై పంపించిన తర్వాత ఈయన నేను చేయనంటే ఆయన ఏమైనా చేస్తాడా? ఏం చేయలేడు. హల్లెలూయా. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన తండ్రి యొక్క చిత్తానికి తనకి తండ్రి చిత్తము చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శిక్ష నుంచి విడిపించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. రెండోదిగా తండ్రి యొక్క చిత్తము చేయడానికి ఆయన సిలువ మరణం పొందాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన సిలువ మరణం పొందాడు. మనల్ని పాపం నుంచి విడిపించాడు. మనమే ఏం చేయాలండి? మనమే ఏం చేయాలి? మనమే ఏం చేయాలి? మన చిత్తం మనం చెయ్యాలి. మనం చెయ్యాలనుకుంటే చేస్తాము, చేయకూడదంటే మానేస్తాం, అంతే. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో అలా కుదరదండి. హల్లెలూయా. ఆయన చెప్పింది తూచా తప్పకుండా మనం పాటించినప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు. అడిగినప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి ఆజ్ఞలు పాటించి ఇది పాటించి అది పాటించి అన్నీ చెప్పాడు. అన్ని చెప్పిన తర్వాత అన్ని చేశాను. హల్లెలూయా. అయితే నీ కలిగినదే అభిపేదలకిచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశతో వచ్చాడు. కానీ ఆ ఒక్కటి మాత్రం ఏం చేశాడండి? చేయలేకపోయాడు. హల్లెలూయా. పూర్లు అన్ని చేశారు కదా, ఒక్కటే కదా అని ఆయన ఏమైనా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడా? హల్లెలూయా హల్లెలూయా. మోషే జీవితాన్ని చూస్తే మోషే ఇస్రాయేల్ ప్రజల్ని ఆ కనాను దేశాన్ని నడిపించడానికి చివరి వరకు తీసుకెళ్ళాడు. ఇంకా కనాను ఎక్కడికి వచ్చేసిందండి? చాలా దగ్గరగా వచ్చేసింది. ఇంకా కొంచెం దూరంలో ఉంది కనాను. హల్లెలూయా. అప్పుడు బాగా విసిగించేస్తే బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. చూడండి, అంత మందిని ఇంట్లో ఒక్క పిల్లోడిని ఒక ఇద్దరు పిల్లల్ని ఈ రోజుల్లో పెంచడమే చాలా కష్టమైపోతుంది, అవునా? అవునండి. హల్లెలూయా. కానీ అంత లక్షలు కొలేదు. ఎంతో మంది జనాంగాన్ని నడిపించడం అంటే మాటల, కానీ ఎంతో ఓపికతో నడిపించాడు. చివరికి కనాలు వచ్చేసింది, వెళ్ళిపోతామని కానీ ఏం చేశాడు? మాట్లాడమంటే కొట్టాడు. కనాలు వెళ్ళాడా? నువ్వు దూరం నుంచే చూస్తావు కానీ కనాలు. హల్లెలూయా. అంటే మన దేవుడు క్షమించే దేవుడు కాదా? హల్లెలూయా. ఆయన చిత్తము మనము నెరవేర్చాలి. ఒక్క విషయంలో తప్పిపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. హల్లెలూయా హల్లెలూయా. మన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయి, గుండె మాత్రం కొంచెం తేడా కొట్టుకుంది అనుకోండి, ఏమైపోద్ది? పరలోకమే నా దేశము అని పాడాల్సి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సర్వ లోకములో ఉన్న ప్రతి సృష్టి కూడా యేసు మాటకు లోబడుతుంది. సృష్టికర్త అయిన ఆయన మన విషయంలో ఏమి చేయాలో అది చేస్తున్నాడు. కానీ ఈ దినము మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు వచ్చాడో అని, అది ఏంటంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే పరిశుద్ధంగా మనము జీవించాలి, ఆయన చిత్తము చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తాన్ని చేసి మనల్ని మరణం నుంచి ఆయన తప్పించాడు. మనము ఆయన చిత్తాన్ని చేసి రెండో మరణం నుంచి తప్పించబడాలి. హల్లెలూయా హల్లెలూయా. విన్న వాక్యానుసారంగా జీవించడానికి మేము సిద్ధముగా ఉన్నాం. తప్పనిసరిగా వాక్యానుసారంగా పాటించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క చిత్తము చేయడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అన్నవారు దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా.
మంచి యేసయ్యకు స్తోత్రాలు ఈ పునరుద్ధరణ దినాన ఈ వాక్యం మనందరితో మాట్లాడారు మీకు వెనాది స్తుతులు స్తోత్రాలు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో సమస్త మానవ వారి కొరకే ఎందుకు మీరు మరణించవలసి వచ్చింది అనేది మీరు మాతో మాట్లాడారు అవును తల్లి ధర్మశాస్త్రం అయితే చేసిన తప్పుకు శిక్షను అనుభవించాలని చేసిన తప్పుకు మరణాన్ని అనుభవించాలని అయ్యా ధర్మశాస్త్రం చెప్తుంది కానీ ఆ మరణం నుంచి ఆ శిక్ష నుంచి విడిపించడానికి అయ్యా మీరు మా కొరకే కల్వారి శిలువలో బలియాగమయ్యారు మీకు వెనాది స్తుతులు స్తోత్రాలు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి అయ్యా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మరణించవలసిన మమ్మల్ని జీవంలోనికి దాటించావు అలాగే నీ చిత్తము మేము చేస్తూ అయ్యా రెండో మరణం నుంచి తప్పించబడడానికి నేను కృపా సహాయాన్ని అనుగ్రహించండి ఈ వాక్యం అందరినీ దీవించండి ఈ వాక్యానుసారంగా నడవడానికి నీ కృపా సహాయాన్ని అనుగ్రహించండి నేను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.